ఐపీఎల్ 2021 లో ప్లే ఆఫ్ బెర్తులు అన్ని ఖరారయ్యాయి. నాలుగో స్థానం కోసం కేకేఆర్ ముంబైలో తీవ్రంగా పోటీపడినప్పటికీ రాజస్థాన్ పై భారీ విజయం అందుకోవడంతో కేకేఆర్ జట్టు ముందుకెళ్లింది. సన్ రైజర్స్ తో మ్యాచ్ లో విజయం అందుకున్నప్పటికీ ముంబై జట్టుకు ఆ మార్జిన్ సరిపోలేదు. అయితే ముంబై జట్టు ప్లే ఆఫ్ చేరకపోవడానికి కారణం ఒక మ్యాచ్ అనేది స్పష్టమవుతుంది. సెప్టెంబర్ 23న కేకేఆర్ తో అబుదాబి వేదికగా ముంబై జట్టు మ్యాచ్ ఆడగా ఓపెనర్లైన రోహిత్ డికాక్లు మంచి ఆరంభాన్ని ఇచ్చినప్పటికీ మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో ముంబై జట్టు 155 పరుల సాధారణ స్కోర్ కి పరిమితమైంది. అయితే ఈ మ్యాచ్ లో కేకేఆర్ జట్టు లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి కేవలం 15.1 ఓవర్స్ లోనే ఛేదించింది. దీంతో కేకేఆర్ నెట్ రన్ రేట్ అనేది చాలా మెరుగైంది. ఈ మ్యాచ్ లో కనుక ముంబై జట్టు కేకేఆర్ ని చివరి వరకు అంటే ఓ 19 లేదా 20 ఓవర్స్ వరకు తీసుకొచ్చి ఉంటే కేకేఆర్ తో పోల్చినప్పుడు నెట్ రన్ రేట్ అనేది ఇంత డిఫరెన్స్ ఉండేది కాదు. ఈ మ్యాచ్ లో త్వరగా టార్గెట్ ని చేజ్ చేయడం కేకేఆర్ కు ప్లస్ అయితే ముంబైని మరింత ముంచింది. ఈ ఒక్క మ్యాచ్ కారణంగా ముంబై జట్టు ప్లేఆఫ్ బెర్త్ ను మిస్ చేసుకుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా సెప్టెంబర్ 26న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లోనూ ముంబై జట్టు ఏకంగా 54 పరుల తేడాతో ఓటమి చవి చూసింది. ముంబై జట్టు ప్లే ఆఫ్ చేరకపోవడానికి ఈ మ్యాచ్ కూడా ఒక కారణమైంది. ఈ మ్యాచ్ లో కనుక ముంబై జట్టు స్వల్ప తేడాతో ఓటమి పాలై ఉంటే ఫలితం వేరేలా ఉండేది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.